మొబైల్స్ ల్యాప్టాప్ స్క్రీన్స్ వల్ల ఇంతకు ముందు కన్నా మన కళ్ళు చాలా ఎక్కువ పనిచేస్తున్నాయి ఇందువల్ల కంటి మీద స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది ఫలితంగా తలనొప్పి కళ్ళు పొడిబారడం కళ్ళ కింద నల్లటి వలయాలు చూపుకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు డాక్టర్లు అంతేకాక సూర్యుని నుంచి వచ్చే సహజమైన వెలుతురు కాక కళ్ళు స్క్రీన్స్ నుంచి వచ్చే లైట్ని కూడా చూడవలసి వస్తుంది అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవేమిటో చూసేదామా మరి చాలా మంది కంటికి ఏదైనా సమస్య వస్తేనే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అలా కాకుండా ఎలాంటి విజన్ ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ రెండు మూడేళ్లకు ఒకసారైనా చెక్ చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని ఉండటం మంచిది కాదు మరి ఎక్కువసేపు లెన్సెస్ పెట్టుకుని ఉండటం వల్ల విజన్ని పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అలాగే మీ డాక్టర్ చెప్తే తప్ప కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకొని నిద్రపోకండి కళ్ళకి కూడా రెగ్యులర్ గా ఆక్సిజన్ సప్లై అవసరం కంటిన్యూస్ గా లెన్సెస్ పెట్టుకుని ఉంటే ఆక్సిజన్ ఫ్లో ఉండదు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు లెన్సెస్ తీసేసి పడుకోండి టైట్ ఫిట్టింగ్ స్విమ్మింగ్ గాగల్స్ పెట్టుకుంటే తప్ప స్విమ్మింగ్ చేసేటప్పుడు లెన్సెస్ తీసేయండి అలాగే కళ్ళు మూసుకునే ఉంటారు అనే నమ్మకం ఉంటేనే స్నానం చేసేటప్పుడు లెన్సెస్ ఉంచుకోండి లేదంటే తీసేయండి ఎండలో బయటకి వెళ్ళినప్పుడు మూవీ ప్రొటెక్షన్ కలిగజేసే సన్ గ్లాసెస్ ధరించండి యూవీ రేస్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల క్యాటరాక్ట్స్ మ్యాకులర్ డీజనరేషన్ వంటివి భవించే అవకాశం ఉంది మీరు ఎండగా బయటికి వెళ్ళినప్పుడు నీడగా ఉన్న చోట ఉన్నా కూడా సన్ గ్లాసెస్ తప్పనిసరి రిఫ్లెక్ట్ అయ్యే సన్లైట్ మీ మీద పడే అవకాశం ఉంటుంది మీరు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నా కూడా సూర్యుని వైపు డైరెక్ట్ గా చూడకండి బాగా వెలుతురున్న ప్రదేశంలోనే చదవడం స్క్రీన్ చూడడం వంటివి చేయండి వెలుతురు తక్కువగా ఉన్న చోట చదివినా స్క్రీన్ చూసినా కళ్ళు అసౌకర్యానికి గురవుతాయి త్రిఫల వాటర్ ఐ వాష్ యూజ్ చేయడం కూడా మంచిది బాగా వేడి నీళ్ళలో బాగా చల్లని నీళ్ళలో కళ్ళ మీద చల్లుకోండి